హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను కుట్టిన కొన్ని డ్రెస్సెస్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. నేనైతే చాలా ఎక్స్పర్ట్ అయితే అస్సలు కాదు, నాకు కనీసం సూదిలో దారం పెట్టడం కూడా రాదు. ఒక 7 సంవత్సరాల క్రితమే నేను కుట్టడం నేర్చుకున్నానండి. మరి నేనైతే ఎక్కడ ఎవరి దగ్గరికి ట్రైనింగ్ వెళ్ళలేదు, ఎక్కడ నేర్చుకోలేదు, ఓన్లీ యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ మాత్రమే చూసి అలా కుట్టి నేర్చుకున్నానండి. చాలా మిస్టేక్స్ అయితే చేశాను, కాకపోతే ఈరోజు బయట నుంచి ఏ డ్రెస్ కొనకుండా మా పాపకి నేనే డిజైన్ చేస్తాను. బర్త్డే వచ్చినప్పుడు ఫస్ట్ బర్త్డేకి నాకు స్టిచ్చింగ్ రాదండి, సెకండ్ బర్త్డే నుంచి కనీసం తన బర్త్డే వస్తే 5 నుంచి 7 డ్రెస్సెస్ స్టిచ్ చేస్తాను. అలా స్టిచ్ చేసిన కొన్ని బట్టలు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. మరి ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉండాలని చేసిన వీడియో అండి ఇది. ఎందుకంటే ఎవరికి ఏది రాదు, జస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉండి చేయాలని కష్టపడితే కనుక తప్పకుండా అది వస్తుంది. మరి ఇది లాస్ట్ ఇయర్ మా పాప బర్త్డే కోసం డిజైన్ చేసిందండి. ఇక్కడ నెక్ దగ్గర చూస్తే కనుక చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా, ఇది యాక్చువల్గా లేస్. ఆ లేస్ నేను కట్ చేసి ఇలాగా సూది దారంతో కుట్టేశానండి. మధ్యలో చిన్న చిన్న పర్ల్స్ ఉంటాయి కదా బ్లూ కలర్, అది అతికిచ్చేసాను అంతే. ఇక్కడ హ్యాండ్స్ చూస్తే కోల్డ్ షోల్డర్ స్టిచ్ చేశానండి. ఆ పైన ఇంకా కింద కూడా పైపింగ్ వేసి కుట్టేశాను. తర్వాత హ్యాండ్ దగ్గర ఒక చిన్న ఫ్లవర్ లాంటిది వేశానండి. మధ్యలో చూస్తే కనుక ముత్యం లాంటి ఒక బటను వేశాను. ఇది కూడా మనకి ఈజీగా మార్కెట్లో దొరుకుతాయి. తర్వాత ఇక్కడ ఫ్లవర్ అండి, రోజ్ ఫ్లవర్ చేశాను. సేమ్ అదే మెటీరియల్తో సాటిన్తో చేసి కొన్ని స్టోన్స్ అతికిచ్చాను. మరి నడుం దగ్గర చూస్తే కనుక ఆ నెక్ దగ్గర వేసిన ఫ్లవర్స్ ఇది కట్ చేయకుండా వేశాను. ఇక్కడ చూసారు కదా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నాయి కొన్ని పర్ల్స్ లాగా. ఇది జస్ట్ సూది దారంతో కుట్టిస్తానండి. కింద చూస్తే కనుక మనకి సర్కిల్ షేప్లో నేను కట్ చేశాను ఈ స్కర్ట్ అనేది చేసి దానికి అటాచ్ చేస్తాను అంతే. దీనికి కొంచెం మెటీరియల్ ఎక్కువ పడుతుందండి, 3 మీటర్స్ వరకు. పిల్లలు రౌండ్గా తిరిగినప్పుడు చాలా క్యూట్గా ఉంటారు. ఇక్కడ కింద ఏమీ హెమ్ చేయలేదు, లోపల మాత్రం లైనింగ్కి కొంచెం హెమ్మింగ్ చేశాను. తర్వాత వెనక చూస్తే కనుక జిప్పర్ వేశానండి. ఇక్కడ లాంగ్ కూడా వేయలేదు, కొంచెం షార్ట్గానే వేశాను. ఇంకా మరి సైడ్స్ అయితే కట్టుకోవడానికి ఇక్కడ రిబ్బన్ లాంటిది కూడా అటాచ్ చేశాను లాంగ్గా ఉన్నది. దీనివల్ల ఏంటంటే పిల్లలు చక్కగా వెనక నుంచి చాలా క్యూట్గా ఉంటారు ఇలా దీంతో రిబ్బన్ లాగా కట్టుకుంటే కనుక. ఇది మరి చాలా తక్కువే పడిందండి. కిందది చూస్తే కనుక 250కి ఎంతో కొన్నాను, పైది మాత్రం 70 రూపీస్ ఏ మీటర్. ఇది రెండు కూడా సాటినే. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి, వేసుకున్నప్పుడు పిల్లలకి ఏమీ ప్రిక్ అవ్వదు. ఇప్పుడు వైట్ కలర్ చూద్దామండి. ఇది మరి మా పాప ఒకసారి చర్చ్లో మేరీ కింద వేసింది, అప్పుడు కంపల్సరీ వైట్ ఫ్రాకే ఉండాలని చెప్పారు. అప్పుడు హడావిడిగా కుట్టిన ఫ్రాక్ అండి ఇది. ఇక్కడ హ్యాండ్స్ చూస్తే కనుక ముత్యాలు కుట్టేసాను అంతే. ఇంకా నెక్ దగ్గర అయితే ఏమీ వేయలేదండి, సింపుల్గానే పెట్టేశాను. ఎందుకంటే వైట్లో ఎంత వేసినాక అంత కనిపించదు కదా, వేరే కలర్ యూజ్ చేయకూడదని చెప్పారు. ఇంకా మధ్యలో వచ్చి సేమ్ ముందు డ్రెస్కి ఏదైతే బటన్స్ యూజ్ చేసామో అదే యూజ్ చేసాం. ఇక్కడ నడుము దగ్గర వస్తే కనుక జస్ట్ మామూలుగా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా, ఆ విధంగా పెట్టి కుట్టేశానండి. దీనికి మరి మెటీరియల్ అయితే చాలా ఎక్కువ అవసరం లేదు. మనం సర్కిల్స్ కట్ చేసినప్పుడు 3 మీటర్లు అలాగ అవసరం పడుతుంది. దీనికైతే జస్ట్ 2 మీటర్లోనే నేను గౌన్ అంతా చేస్తాను. వెనక చూస్తే కనుక ఇక్కడ జిప్పు అలాంటిది ఏమీ లేదు, వేయలేదండి టైం లేక. ఇంకా మామూలు మన బ్లౌజ్కి వేసుకుంటాం కదా ఉక్సులు, అలాంటిదే వేసి కుట్టేశాను అంతే సింపుల్గా. ఎందుకంటే ఇది మెటీరియల్ కూడా చాలా థిక్గా ఉంది, మరి జిప్పు వేయాలంటే కొంచెం కష్టంగా అనిపించింది. ఇంకా టైం కూడా లేక నేను సింపుల్గా కుట్టేశానండి. ఇలా కింద చూస్తే కనుక కింద కూడా మంచిగా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనం కుట్టేది ఏమీ లేదు, జస్ట్ నడుము దగ్గర అటాచ్ చేస్తే సరిపోతుంది, కింద ఏం చేయనవసరం లేదు. ఇంకా ఇక్కడ లైనింగ్ కూడా చూసారు కదండి, ఇక్కడ ఒక పైపింగ్ లాంటిది శాటిన్ వేశాను. ఎందుకంటే సరిపోలేదు కాబట్టి ఇది వేశాను. ఇలాగ కుట్టామండి. ఇంకా అప్పుడు టైం లేక హడావిడిగా కుట్టాం. దీని మీద మరి ఒక స్కార్ఫ్ కూడా చేశానండి. ఇది చూసారు కదా బ్లూ కలర్, ఫస్ట్ చూసారు కదండి సేమ్ అదే కలరు. ఇక్కడ స్టోన్స్ లాంటివి జస్ట్ అంటించేసాను అంతే, ఏం చేయలేదు. ఇది స్క్వేర్ షేప్లో చేశానండి, ఒక సైడ్ అలాగా హైడ్ అయిపోతుంది కాబట్టి లోపల సైడ్ ఏమీ చేయలేదు. బయట కనిపించడానికి మాత్రం ఇలా స్టోన్స్ పెట్టేసి జస్ట్ గ్లూ పెట్టి అంటించేసాను అంతే. సైడ్స్ అంతా జస్ట్ నార్మల్ స్టిచ్ చేస్తాను. అంటే ఈ రెండిట్లకి కాంబినేషన్గా కుట్టామండి, వైట్ అండ్ బ్లూ. ఈ విధంగా చేసి అంటించేసాం అంతే.
చాలా సింపుల్గా అయిపోయింది ఇది. మామూలుగా ఎప్పుడన్నా మనం స్కార్ఫ్ లాగా కట్టుకోవాలనుకున్నప్పుడు కూడా దీన్ని వాడుకోవచ్చండి, ఎందుకంటే సాటిన్ మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, కంఫర్టబుల్ కూడా ఉంటుంది. మరి ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళకి మరి టిప్స్ అన్నీ యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ రేపు ఇంకొక కొత్త వీడియో పెడతానండి, అందులో వేరు వేరు డిజైన్స్ కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.